ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ ఎలా ఉన్నారండి మన సాయి బంధువులు అందరూ బాగున్నారా ఏం చేస్తున్నారు అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒక భక్తురాలి యొక్క ఉద్యోగ విషయంలో బాబావారు చేసిన మిరాకిల్ అనేది మనము తెలుసుకుందాము ఏ రకంగా అనుకుంటే ఎలా జరిగింది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము నిజంగా బాబావారి లీలేనండి ఇది మాత్రం అది అనుభవించిన వారికి మాత్రమే చెప్తూ తెలుస్తుంది వినేవారికి అంత అనిపించదు కానీ ఆ అనుభవం అనేది అనుభవించిన వారికి మాత్రమే ఆ లీలా అనేది అర్థమవుతుంది అలాగే మన సాయిబంధులందరికీ కూడా బాబావారు ఏదో ఒక లీలా అద్భుతం అనేది వారి వారి జీవితాల్లో వారికి గుర్తుండిపోయేటట్టు వారిపైన ఇంకా ప్రేమ భక్తి నమ్మకం విశ్వాసం అనేవి పెరిగేటట్టు చేయాలని నేను బాబావారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను ఈరోజు మన భక్తురాలి యొక్క అనుభవం ఏంటంటే వాళ్ళది చాలా పేద కుటుంబం అండి అయితే కొంచెం ఏ రోజు ఆ రోజు అన్న పరిస్థితి పేరెంట్స్ కూడా పెద్దవాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితి అంటే వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ అంత ఆదాయం అనేది ఉండదు ఎప్పటికప్పుడు సరిపోతుంది ఆరోగ్యాలకు కానివ్వండి దేనికైనా అత్యవసర ఖర్చులకు కానివ్వండి కావాల్సి వచ్చినప్పుడు ఇబ్బంది అనేది జరుగుతూ ఉంటుంది అయితే ఒక అమ్మాయి బాబా భక్తురాలన్నమాట చిన్నప్పటి నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి బాబా అంటే చాలా ఇష్టము గుడికి వెళ్ళడము పూజ చేసుకోవడము దండం పెట్టుకోవడము లాంటివి చేస్తూ ఉండేది ఏదైనా సరే బాబా వారికి చెప్పి చేస్తూనే ఉండేది అనమాట మంచి జరిగిన చెడు జరిగిన కానీ ఆయన పా ఆయన నీడలో ఉంది కాబట్టి తనకి చెడు అనేది ఏమీ జరగలేదండి అంటే కుటుంబ పరంగా ఉన్న ఈ చిన్న చిన్న ఆర్థిక ఇబ్బందులు కానివ్వండి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఎవరికైనా సహజమే కానీ పెద్ద మొత్తంలో ఊహించని రీతిలో కష్టం అనేది వాళ్ళకి వచ్చి సడన్గా మీద పడడం లాంటి పరిస్థితి అయితే ఆయన దయవల్ల రాలేదనే తను అనుకుంటుంది నమ్ముతుంది కూడా కాకపోతే ఇక కుటుంబ బాధ్యత అనేది తన మీద పడుతుంది పేరెంట్స్ వాయిస్ అయిపోతుంది అని చెప్పి అదే ఆలోచనలో తన చదువు నిమిత్తం ఏదో ఒక చిన్న చిన్న ఉద్యోగ ప్రయత్నాలు అనేవి చేస్తు ఉంటుందన్నమాట అయితే ఒక చోట ట్రైనింగ్ ఇచ్చి జాబు ఇస్తాము అని చెప్పి పెట్టారంటండి నోటిఫికేషన్ లాగా తను చూసింది చూసి తన డిగ్రీ సరిపోతుంది అని అనిపించింది సరేనని చెప్పి ఒక ప్రయత్నంలాగా చేద్దామని చెప్పేసి ఒకరోజు రోజు వారిని తలుచుకొని గుడికి వెళ్ళిలా అవకాశం వచ్చింది నా కష్టాలకి నువ్వే నాకు మార్గం చూపించావు అని అనుకుంటున్నాను నాకు ఇది మంచిదైతే నీ దయ వల్ల నాకు ఇందులో సెట్ సెటిల్ చేయి తండ్రి నా కష్టాల్ని తీర్చడానికి నువ్వే నాకు వెలుగురేఖలాగా ఈ దారి చూపించావు ఆ దారి వెంబట్టే నేను నిన్ను నమ్ముకుని నిజాయితీగా పనిచేసుకుంటూ వెళ్తాను అని చెప్పి మనస్ఫూర్తిగా దండం పెట్టి ట్టుకుని తనకి రావాలని కూడా కాదండి నాకు మంచిదనుకుంటే మంచిది అనుకుంటే నువ్వే ఇప్పించు నువ్వే చూపించావు అని కోరుకుంటున్నానని చెప్పి న్యాయంగా కోరుకుంది మనం ఏమనుకుంటాం రావాలి నాకే రావాలి ఉద్యోగం రావాలి నా కష్టాలు గట్టెక్కాలనుకుంటాం కానీ తను అలా న్యాయంగా కోరుకుంది అదే మనం కోరికలో న్యాయం ఉండాలి నాకు కరెక్ట్ అనుకుంటే ఇవ్వు బాబా లేదంటే లేదు ఏదో ఒక దారి నువ్వే చూపించు ఇది సక్సెస్ అయితే నువ్వే చూపించావు అనుకుంటాను అని చెప్పని వెళ్ళింది ఒక మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చారంటండి మూడు నెలలు ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత సెలెక్టెడ్ అంటే సెలెక్ట్ చేయడానికి పైనుంచి కొంతమంది ఆఫీసులు అనేవాళ్ళు వచ్చారంట ఇంటర్వ్యూ చేస్తున్నారు ఆ ఇంటర్వ్యూలో అందరు వెళ్తున్నారు వస్తున్నారు అయితే తను కూడా అలాగే వెళ్ళింది ఏవో ఇంగ్లీష్లో కొంచెం కొన్ని క్వశ్చన్స్ అడిగారు తనకు తెలి తెలిసిన విధంగా ఆన్సర్ అనేది చెప్పింది తను బయటకు వచ్చినప్పుడు కూడా నేను ఫెయిల్ అవుతాను నాకు తెలుసు నాకు రాదు జాబు అని చెప్పే నమ్మకంతోనే అలా ఉండిపోయిందండి తను అయితే అందరు ఇంటర్వ్యూ అయిన తర్వాత వాళ్ళు సెలెక్టెడ్ నేమ్స్ అనేవి ఓపెన్ చేయలేదు ఇంకా అంటే సీక్రెట్గానే ఉంచారు తర్వాత ఒక్కొక్కరిని పిలుస్తున్నారు అసలు సెలెక్ట్ అయిన వా సెలెక్ట్ అయిన వాళ్ళని పిలవటం లేదు సెలెక్ట్ కాని వాళ్ళని పిలుస్తున్నారు లోపలికి అంటే వాళ్ళ ప్యాకేజ్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని పంపించేయడానికి ముందు వాళ్ళని పిలుస్తున్నారు అయితే తినేమనుకుంది అదిగో అందరిని పిలుస్తున్నారు వాళ్ళందరూ సెలెక్ట్ అయ్యారు నేను పిలవటం లేదు కాబట్టి నేను నేను సెలెక్ట్ కాలేదు అని చెప్పి తను రూమ్లోకి వచ్చేసి తన లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉండగా తన పేరు పిలిచారనమాట అయితే ఎందుకు అని చెప్పని తనకే అర్థం కాలేదు అంటే ముందు పిలిచేసారు కదా ఇంకా మేము వెళ్ళిపోండి అని చెప్పడానికి పిలుచుంటారని అనుకుంది కానీ ఆ తర్వాత లిస్ట్లో తన పేరు రావడంతో వాళ్ళు చెప్పారనమాట యువరు సెలెక్టెడ్ అని చెప్పని చెప్పేసరికి తను అసలు నమ్మలేకపోయింది ఎందుకంటే అసలు తన మీద తనకే కాన్ఫిడెంట్ లేదు ప్లస్ ఏంటంటే నేను ట్రైనింగ్లో ఇంగ్లీష్ కూడా పెద్దగా ఏమీ నేర్చుకోలేదు మాట్లాడలేదు వాళ్ళకి నేను ఉపయోగపడను నాతో ఎలాంటి అవసరం ఉండదు వాళ్ళకి నా టాలెంట్ ఏమీ వాళ్ళు వాళ్ళకి అర్థం కాదు తెలియదు అంతా ఇంగ్లీష్ నాలెడ్జ్ ఇంగ్లీష్ పరిభాష అని చెప్పేసి తను డిసప్పాయింట్ అయిపోయేసరికి ఇలా నేమ్ వచ్చేసరికి తన ఆనందానికే అంతులేదండి అప్పుడు వెంటనే మళ్ళీ వెళ్ళి ఆ డస్క్లో తన పర్సులో ఉన్న బాబా ఫోటో తీసి వెంటనే దండం పెట్టుకుని జరిగిందంతా చెప్పిందండి తను ఇప్పటికీ తను చాలా గొప్పగా గర్వంగా చెప్పుకుంటుందండి మన సాయి బంధువు ఇంత నాకు ఉద్యోగం రావడానికి నా ఫ్యామిలీ కష్టాలు తీరి నిదానంగా నేను ఈ స్థాయికి రావడానికి ఇప్పుడు తన వెల్ షెటిల్డ్ బాగుంది అంతా మ్యారేజ్ కూడా అయిపోయింది ఈ స్థానానికి రావడానికి కూడా నాకు బాబా వారే కారణము ఆయన చలివి ఆయన లేనిదే నేను లేను ఆ రోజు నా కష్టానికి దారి చూపించి ఆ రేఖ ద్వారా నన్ను ఇంత స్థాయికి నిలబెట్టి ఇప్పుడు ఇంగ్లీష్ ధారాళంగా మాట్లాడుతుందండి స్టేట్స్లో కూడా తను వేరే అంటే ఫారెన్లో కూడా అలా జాబ్ చేయడానికి ముందడుగు వేసి ఉంటుంది తను మొత్తం ఇంగ్లీష్ పూర్తిగా మాట్లాడగలుగుతుంది ఇదంతా బాబావారి చలవ ఆయన ఆ రోజు నాకు నే లేదు టాలెంట్ అనుకున్న దానిని తెప్పించి నన్ను నిలబడబట్టి నిలబెట్టబట్టే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని చెప్పి బాబావారి కృతజ్ఞత అనేది మాత్రం ఆవిడ చెప్పుకుంటున్నాను ఒప్పుకుంటున్నారు కాబట్టి తను ఈ రోజుకి కృతజ్ఞరాలుగా ఉంది బాబావారికి మనకేం జరుగుతుందో మనకు తెలియదు ఆయన నమ్ముకుంటే ఏం జరగాలో ఏం జరిగితే బాగుంటుందో అది బాబావారికి తెలుసు కాబట్టి చిన్న కష్టాలకి ఎదిరిపోయి బెదిరిపోయి భగవంతుడే లేడు అని చెప్పి నిందలు వేయడం కరెక్ట్ కాదు మన ప్రయత్నం మనం నిజాయితీగా చేస్తూ భగవంతుడిని మనం సహా సహాయం అడిగితే తప్పకుండా అందిస్తారు మన బాబా సహాయం చేయడంలో ముందుంటారని చెప్పి నమ్మకమే ఆయనకి మనం పరిహారంగా చెల్లిస్తే చాలు అని చెప్పి మన సాయిబంధువులందరికీ తెలియచేసుకుంటూ తమ కష్టాలకి సహాయం చేయమని బాబావారిని మనస్ఫూర్తిగా అడగండి ప్రార్థించండి అని చెప్పి బాబావారి చల్లని ఆశిస్తున్న మన సాయి బంధువులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ లవ్ గని ఓం సాయి